ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఏప్రిల్ మే జూన్ మాసాల నుంచి పెన్షన్ పెంపును వర్తింపజేసి మొత్తం 7,000 రూపాయలను ఇళ్ల వద్దకే పంపిణీ చేశామని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర పేర్కొన్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొత్త చెరువు ఎస్సీ కాలనీలో ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదు అందజేశారు. తొలుత కొత్త చెరువులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సింధూర టీడీపీ నాయకులతో కలిసి సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోనే ఏ ప్రభుత్వం చేయనుకున్నాను దాదాపు 34,000 కోట్ల పైగా ప్రతి సంవత్సరం పెన్షన్ రూపంలోనే మన పెద్దవాళ్ళకి వికలాంగులను అందరు పెన్షనర్స్ కి అందజేస్తారంటే అదొక చాలా గొప్ప విషయం. కష్టపడుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు పని చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా గొప్ప ఆసరా. ఇది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి పిల్లలకి ఆధారపడకుండా వాళ్ళంతా వాళ్ళు పెన్షన్ ద్వారా వాళ్ళ వెంటనే చేసిన ప్రభుత్వానికి ఎంత ఇప్పుడు లోటు బడ్జెట్ లో కూడా ఎంత బాగా అందజేస్తుంది.